Please subscribe for more updates. Bell button by click chain. పాక్ ప్రధాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తేనే భారత్ పాక్ మధ్య సత్సంబంధాలు ఉంటాయని, ఉగ్రవాదానికి సంబంధించిన చర్చలు జరుగుతాయని. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అలాంటి సత్సంబంధాలు కొనసాగవా? అంటే ఇమ్రాన్ ఖాన్ అనేది ఏంటంటే, నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వస్తే ఇండియా పాక్ రిలేషన్స్ మెరుగవుతాయి అని చాలా సెన్సేషనల్ కామెంట్. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇండియా పాకిస్తాన్ రిలేషన్ మెరుగవుతాయి అని కనుక అని ఉంటే ఇప్పటికీ బీజేపీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసేది. చూడండి, పాక్ ప్రధానమంత్రి కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాడు. పాక్ ప్రధానమంత్రి పాకిస్తాన్కు ఉపయోగపడే పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ప్రయోజనాలు ఒనగూరుతాయట. సాక్షాత్తు ఇమ్రాన్ ఖాన్ ఈ మాట అంటున్నారు అని ఒక పెద్ద ప్రచారం జరిగేది. కానీ బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడంటే, మోడీ ప్రధాని అయితే బీజేపీ అధికారంలోకి వస్తే మాకు సత్సంబంధాలు కుదురుతాయని. దానికి ఆయన లాజిక్ ఏంటి అంటే, ఒకవేళ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే భయపడుతుంది ఎక్కడో చోట, ఎందుకంటే బీజేపీ అటాక్ చేస్తుంది. నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత అనేది ఒక రాజకీయ ఆయుధంగా మార్చిన పార్టీ. భారత్ పాక్ సంబంధాల పైన పెద్ద ఎత్తున ఒక నేషనలిస్ట్ సెంటిమెంట్ను పొలిటికల్ సెంటిమెంట్గా మార్చిన పార్టీ బీజేపీ కనుక భయపడుతుంది. ఎందుకంటే మీరు గమనించండి, బీజేపీ ఎజెండాలోకి నేషనల్ సెక్యూరిటీని తెచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుతామని వాగ్దానం చేసింది. అలా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జాతీయ భద్రతను పట్టించుకోకపోతే నష్టపోతామనే భావన కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ అనుమానం ఏంటి అంటే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెనుకాడుతుంది, ఎక్కడ పాకిస్తాన్తో లొంగిపోయారంటారేమో అని ఒక హార్డ్ లైన్ పొజిషన్ తీసుకుంటుంది అని. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కానీ బీజేపీ ఏ అంశాలను అయితే హార్డ్ లైన్ పోస్టరింగ్ చేస్తుందో, కాంగ్రెస్ కూడా అదే రకమైన హార్డ్ లైన్ పోస్టరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందువల్ల రేపు ఎలక్షన్లో గెలిస్తే బీజేపీకి భయపడి పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరచుకోదు అనేది అనుమానాన్ని వ్యక్తం చేసింది. అదే మోడీ అధికారంలోకి వచ్చారనుకోండి, ఎవరు అనాలి, కాంగ్రెస్కి అంత కెపాసిటీ లేదు, కాంగ్రెస్ ఆ రకంగా రెచ్చగొట్టలేదు, కాంగ్రెస్ స్వభావరీత్యా సాధ్యం కాదు. అందువల్ల బీజేపీ నరేంద్ర మోడీ సత్సంబంధాలు కోరుకున్నప్పటికీ బీజేపీ ఏమీ అనదు అనేటువంటి లైన్ ఇమ్రాన్ ఖాన్ లాజిక్. నిజంగా కూడా మనం గమనిస్తే మోడీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో భారత ప్రధాని ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని అతిథిగా వచ్చారు. అలాగే నవాజ్ షరీఫ్ జన్మదిన వేడుకలకు మోడీ వెళ్ళారు. సో అకస్మాత్తుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి హ్యాపీ బర్త్డే అనుకుంటూ మోడీ గారు మీకు పాకిస్తాన్లో ప్రత్యక్షమయ్యారు. నవాజ్ షరీఫ్ మనవరాలు మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. సో ఇవన్నీ మనం చూసాం. అందువల్ల ఈ డ్రామాటిక్ టర్న్ ఆఫ్ ఈవెంట్ జరుగుతాయి. మీకు ఎలక్షన్ల తర్వాత ఈ వేడి ఉండదు, ఎలక్షన్ల తర్వాత ఈ అడావుడు ఉండదు, ఇవన్నీ ఏమీ ఉండవు. మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్స్ వస్తుంది. మీరు గమనించండి, ఖచ్చితంగా మళ్ళీ చర్చలు మొదలు పెడతారు పాకిస్తాన్తో. మళ్ళీ మోడీ గారు పాకిస్తాన్ వెళ్తారు, పాక్ ప్రధాని ఇండియాకి వస్తారు. మళ్ళీ ఎలక్షన్ల టైంలో మళ్ళీ ఉద్రిక్తత ఏమన్నా మొదలైతే మొదలవుతుంది. ఎలక్షన్లకు ముందు ఉద్రిక్తత, మళ్ళీ ఎలక్షన్ల సమయంలో ఉద్రిక్తత, మధ్య సమయంలో మళ్ళీ అలా మలాయి తీసుకుంటారు, ఫ్రెండ్షిప్ పంచుకుంటారు, సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. ఇది జరుగుతున్న రాజకీయం ఇక్కడ అక్కడ. ఈవెన్ పాకిస్తాన్లో కూడా యాంటీ ఇండియా రెటోరిక్ మీద పాక్ పాలిటిక్స్ నడుస్తాయి, యాంటీ పాక్ రెటోరిక్ మీద భారత పాలిటిక్స్ నడుస్తున్నాయి.